ప్రత్యేక హోదా చర్చ కాస్త అవిశ్వాసం మీద చర్చగా మారింది. కేంద్ర సాయం కోసం టీడీపీ బీజేపీ మధ్య జరుగుతున్న వార్ని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. సాయం కాదు హోదా కావాలని బరిలోకి దిగిన వైసీపీ రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగిస్తే అసలు రాజీనామా కాదు, కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని నిన్న పవన్ కళ్యాణ్ మరో ట్విస్ట్ తీసుకొచ్చారు. అయితే దీనికి కూడా సై అంటోంది వైసీపీ. తామెక్కడ వెనకబడిపోతామో అని వైసీపీతో పాటు రాజీనామాలకు మేమూ సిద్ధమేనని కాంగ్రెస్ సిగ్నల్ ఇస్తోంది. ఈ మొత్తం అవిశ్వాస పరిణామాల మీద తాజాగా చంద్రబాబు స్పందించారు. జగన్వి తలాతోకాలేని మాటలని కొట్టిపడేసిన చంద్రబాబు రేపో మాపో అఖిలపక్షం పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చాలి లేదా ప్రత్యేక హోదా అయినా ఇవ్వాలని బాబు మరోసారి హోదా ప్రస్తావన తీసుకురావటం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు విమర్శలపై వైసీపీ కూడా స్పందించింది. అవిశ్వాసం అనగానే తమకు చట్టాలు తెలియవని బాబు విమర్శించడం తగదని బొత్స అంటున్నారు. మరోవైపు మంత్రి మాణిక్యాలరావు మరో బాంబు పేల్చారు. బీజేపీ అధిష్టానం ముందు రెండు ఆప్షన్లు ఉంచామని మాణిక్యాలరావు చెప్పారు. అయితే టీడీపీతో తెగదెంపులు చేసేసుకుని ప్రభుత్వం నుంచి బయటకొచ్చి తాడోపేడో తేల్చుకోవాలి లేదా ప్రభుత్వంలోనే ఉంటే జైట్లీ ఏపీకి వచ్చి రాష్ట్రానికి ఏం చేశామో చెప్పాలని బీజేపీ అధిష్టానానికి తెలియజేశామన్నారు. మొత్తం మీద ఈ రాజకీయ పోరు ఏ నిమిషం ఏ పార్టీ ఏ ఎత్తు వేస్తుందో తెలియనంత ఆసక్తిగా మారింది. కేంద్రంపై అవిశ్వాసం పెడతామన్న జగన్ వ్యాఖ్యలకు తలాతోకా లేదన్నారు సీఎం చంద్రబాబు. ఎన్డీఏతో తాము ఎప్పుడు విడిపోతారా అని వైసీపీ ఎదురు చూస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా లేదా ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా అమలు చేయాలన్నారు ఆయన. రాష్ట్రం కోసం అందరూ ఉద్యమం చేస్తున్నారని త్వరలో వారిని పిలిచి మాట్లాడతానని చెప్పారు. ప్రభుత్వం తరఫున తాము పోరాటం చేస్తామన్న ఆయన పార్లమెంట్లో సాధించి తెచ్చుకోవాలన్నారు. ఇబ్బందులు పెట్టేవారు అసూయపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు ముఖ్యమంత్రి. చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత బొత్స. అవిశ్వాసానికి తాము సిద్ధమంటే బాబు చట్టాలు తెలియదంటున్నారని విమర్శించారు. సీఎం తమని నిందించడం కాదని కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న పవన్ కళ్యాణ్ ను అడగాలని సూచించారు బొత్స. అవిశ్వాసం పెట్టాలి అనే అంశాన్ని తెరమే తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి గారి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ తాలూకా భాగస్వామి పార్టీ అయిన ఎన్నికల్లో మిత్రపక్షంగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారి తాలూకా పార్టీ, పవన్ కళ్యాణ్ గారు వారితో పాటు నిన్న ప్యాక్స్ ఫైండింగ్ కమిటీ అని చెప్పిన అందులో ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కలిసి రాజీనామాలు చేయడం అనేది వృధా, అవసరం లేదు, దానివల్ల ప్రయోజనం లేదు, కాబట్టి మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి అని చెప్పి చెప్పారు. దాని మీద మా నాయకుడు ఎవరు ఏం చెప్పినా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం మంచి జరుగుతుంది, కాబట్టి మేము ఐదుగురితో మేము వచ్చి దానికి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి మేము తయారుగా ఉన్నాము. తెలుగుదేశం పార్టీని దానికి మద్దతు తెలపండి, మిగతా సభ్యుల మద్దతు కోరుదాము. అది కాకపోతే తెలుగుదేశం పార్టీనే పెట్టమండి, మేము దాన్ని సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే మాకు బ్యాచ్జాలాలు లేవు, రాష్ట్ర ప్రయోజనం ముఖ్యమైన విషయాన్ని మా నాయకుడు శుద్ధంగా చెప్పారు. మరి చట్టాలు ఎవరు తెలియదు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు నీకు తెలియదా, పవన్ కళ్యాణ్ గారు తెలీదా, లేదు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఉన్న సభ్యులు తెలీదా? మేం వెంట్రుక లాంటి వాళ్ళం, కొండను లాగుతున్నాం, వస్తే కొండ వస్తుంది పోతే వెంట్రుక పోతుంది, మాకొచ్చిన నష్టమేమీ లేదన్నారు ఏపీ మంత్రి మాణిక్యాలరావు. టీడీపీతో పొత్తు గురించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో తెగదింపులు చేసుకోవాలని తాము హైకమాండ్ కు సూచించినట్టు చెప్పారు ఆయన. టీడీపీతో కొనసాగే పక్షంలో అరుణ్ జైట్లీని రాష్ట్రానికి తీసుకొచ్చి ఏపీకి ఎంత ఇచ్చామో చెప్పేలా బహిరంగ సభ పెట్టాలని పార్టీ నాయకత్వాన్ని కోరారు. ఏపీలో టీడీపీ వెళ్లిపోయినా తమతో పొత్తు కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారని చెప్పారు. ఏపీ రాజకీయాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, మొన్నటి వరకు ప్రత్యేక హోదా అంశంపై సాగిన రాజకీయాలు ఒక్కసారిగా అవిశ్వాసం, ఆ తర్వాత రాజీనామా అంశాలపైకి మళ్ళాయి. అన్ని పార్టీలు మాటల యుద్ధాన్ని పెంచాయి, ఈ పరిణామాలు ఎటు దారితీసే అవకాశం ఉంది?
ఖచ్చితంగా ఇది అఖిలపక్ష సమావేశానికి దారితీసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి భోగి. మొత్తంగా చూసుకుంటా ఉంటే కొద్దిసేపటి క్రితం మనకి పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు, అలాగే మంత్రి కాళ శ్రీనివాసుల నుంచి మనకు అందిన సమాచారం మేరకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఒక నిర్ణయం దాదాపు తీసుకున్నట్లుగా మనకి ఖచ్చితమైన సమాచారం ఉంటుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూసుకుంటా ఉంటే దాదాపు అన్ని పార్టీలు కూడా ఏదైనా పేరేదైనా కానీ ప్రత్యేక హోదా అంశం కావచ్చు, ప్రత్యేక ప్యాకేజ్ వ్యవహారం కావచ్చు, ప్రత్యేక సాయం పేరేదైనా కానీ దాదాపు ఒక బీజేపీ మినహా అన్ని పార్టీలు కూడా రోడ్డెక్కి ఆందోళన చేశాయి, ధర్నాలు చేశాయి, అలాగే పూర్తి స్థాయిలో కేంద్రం మీద విరుచుకుపడిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుందన్న ఒక ఆలోచన గత కొంతకాలంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా మనకి ఖచ్చితమైన సమాచారం ఉంది. సో దాంట్లో భాగంగానే దీనికి సంబంధించి అఖిలపక్ష సమావేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే పార్ట్నర్షిప్ సమిట్ ఈ నెల విశాఖలో 23 నుంచి 25వ తేదీ వరకు పార్ట్నర్షిప్ సమిట్ ఉంటుంది కాబట్టి ఆ తరువాత దీనికి సంబంధించిన అఖిలపక్ష సమావేశానికి సంబంధించిన తేదీని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది. సో ఈ అఖిలపక్ష సమావేశానికి ఎవరెవరిని పిలవాలి, ఏ పార్టీని పిలవాలి అనే అంశానికి సంబంధించి, అలాగే తేదీని ఖరారు చేసే వ్యవహారానికి సంబంధించి రేపు పార్టీ సమన్వయ కమిటీ భేటీ జరగబోతుంది. ఈ పార్టీ సమన్వయ కమిటీ భేటీలో ఈ తేదీకి సంబంధించి, అలాగే ఎవరెవరిని ఏ పార్టీలను పిలవాలి అనే అంశానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు చూసుకుంటుంటే ఓవరాల్గా ప్రధానంగా బీజేపీ అయితే అధికార పార్టీగా ఉంది. ఇచ్చే పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్న బీజేపీ అధికార పార్టీగా ఉండి రాష్ట్రానికి ఇచ్చే పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఆ పార్టీని పిలవాలా వద్దా, అలాగే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా రాష్ట్ర విభజనకు సహకరించింది, రాష్ట్ర విభజన చేసింది కాబట్టి ఇప్పటికీ కూడా తెలుగు ప్రజలు ఏపీని విభజించిన దిశగానే కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని పిలవాలా లేదా అనే అంశానికి సంబంధించి కొంత తర్జన భర్జనలు జరిగినప్పటికీ మనకు అందుతున్న సమాచారం మేరకు అన్ని పార్టీలను పిలవాలన్న దిశగానే ప్రభుత్వ వర్గాల్లో అభిప్రాయం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి అనుగుణంగా రేపు లేదా ఎల్లుండే అఖిలపక్ష సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారనే అంశానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటుగా ఈ అఖిలపక్ష సమావేశంలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం, అలాగే అఖిలపక్ష సమావేశంలో జరిగిన చర్చకు అనుగుణంగా కేబినెట్ సమావేశంలో కూడా చర్చించి ఒక కేబినెట్ ద్వారా కూడా ఒక తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపించే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఒకసారిగా గనక చూసుకుంటా అంటే రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ విభజన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. సో ఈ నేపథ్యంలో ఇది అత్యంత కీలకమైన సున్నితమైన అంశం కాబట్టి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకుని అందరి అభిప్రాయాలు క్రోడీకరించి అందరి భావాలను కేంద్రానికి తెలియజేసే దిశగా ఒక మూకుమ్మడిగా ఒక మొత్తం రాష్ట్రం మొత్తం అన్ని పార్టీలు ప్రజలంతా ఒకే విషయాన్ని ఒకే గళాన్ని వినిపిస్తున్నారన్న దిశగా ఒక సంకేతాన్ని కేంద్రానికి పంపించేందుకు ఒక లీడ్ రోల్ తీసుకునే ప్రయత్నాల్లో తెలుగుదేశం పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. సో దీంట్లో భాగంగానే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది, పార్టీ వర్గాల ద్వారా అందుతోంది భోగి. అయితే పిఎంఆర్ అన్ని హామీలు నెరవేర్చాలి లేదా ప్రత్యేక హోదా అన్న ఇవ్వాలంటూ ఈ రోజు చంద్రబాబు మాట్లాడటం జరుగుతుంది. మళ్ళీ చంద్రబాబు నోటి వెంట ప్రత్యేక హోదా అనే మాట వింటూ ఉన్నాం. ఈ పరిణామాల్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఈ గత కొన్ని రోజులుగా చూసుకుంటూ వస్తా ఉంటే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి జగన్ గానీ వైసీపీ నేతలు గానీ చాలా గట్టిగానే మాట్లాడుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి పూర్తిగా గాలికి వదిలేయడం, టీడీపీ గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడం వల్లే ఒక ప్రత్యేక హోదా రాలేదు, అలాగే ప్రత్యేక సాయం పేరుతో వస్తానన్న నిధులు ఇవేవి రాకుండా ఉండడం వల్లే రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉందన్న ఒత్తిడి చాలా ఎక్కువవుతూ వస్తుంది. అయితే ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం గానీ చెప్పుకుంటూ వస్తుంది ప్రత్యేక హోదాతో సమానమైన దానికి తగ్గ ప్రయోజనాలను చేకూర్చే దిశగానే పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తామని. ఈఏపీ ప్రాజెక్ట్స్ గానీ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ గానీ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రత్యేక హోదాలో ఎటువంటి రాయితీలు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో ఆ బెనిఫిట్స్ అన్నింటినీ కూడా ప్రత్యేక సాయం ద్వారా అందిస్తామని చెప్పి పదే పదే తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం అరుణ్ జైట్లీ అంగీకరించి చాలా స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత మాత్రమే దీనికి అంగీకరించామంటే ప్రత్యేక హోదా ప్రత్యేక సాయం ఈ రెండింటికి పేర్లు తేడా ఉన్నప్పటికీ కానీ వచ్చే లాభాలు మాత్రం ఒకే విధంగా ఉంటాయి. అయితే ప్రత్యేక సాయం పేరుతో అందిస్తామన్న నిధులు కానీ ప్రత్యేక సాయం పేరుతో అందిస్తామన్న సహాయం కానీ కేంద్రం నుంచి రాకపోవడంతో పోరుబాట పట్టడం, ప్రత్యేక హోదా అనేది ఒక నినాదంగా రాజకీయ నినాదంగా ఉపయోగపడుతుంది తప్ప ప్రత్యేకంగా ప్రత్యేక సాయం గనక లభిస్తే ప్రత్యేక హోదాకి మించిన స్థాయిలో ఉంటుందనేది తెలుగుదేశం వర్గాల అభిప్రాయం. సో ఓవరాల్గా చూసుకుంటా అంటే ప్రత్యేక హోదా అనేది సెంటిమెంట్గా మారిన నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇస్తే సరే లేకపోతే ప్రత్యేక సాయం పేరుతో ఇస్తానన్న నిధులు కూడా ఇవ్వాలన్న దిశగా ఇవాళ చంద్రబాబు నాయుడు ఆ కామెంట్ చేసినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది భోగి.